హాయ్ హలో మీరు మీ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో మెయిల్ చేయండి సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తి ఆయన వైద్య రంగంలో నిరంతర పరిశోధకుడు ఆయన మట్టిలో మాణిక్యం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆయన పేదరికంలో పుట్టి వైద్య విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలకు చేరిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం బోధకాలు వ్యాధికి టైఫాయిడ్ వంటి అనేక వ్యాధులకి మందుల్ని కనిపెట్టి సైంటిస్టులని ఆశ్చర్యపరిచిన మేధావి ఆయన తెలుగు నేలపై పుట్టిన విలువైన రత్నంగా అతన్ని అభివర్ణించడం అతిశయోక్తి కాదు వైద్య శాస్త్ర పరిశోధనకు తన జీవితం మొత్తాన్ని అంకితం చేసిన ఘనుడు ఆయన పేదరికాన్ని జయించి వైద్య రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఆయన జీవితం ప్రతి ఒక్కరిలోనూ స్పూర్తిని నింపుతుంది స్వాతంత్రోద్యమకారుడిగా పరిశోధకుడిగా విద్యావేత్తగా భారతీయులందరికీ సుపరిచితులైన ఆయనే డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు ఒక భారతీయుడిగా ప్రత్యేకించి తెలుగువాడిగా వైద్య రంగంలో ఆయన సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు పరిశోధకుడిగా ఎన్నో వ్యాధులకు ఔషధాలు కనిపెట్టిన డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు సక్సెస్ స్టోరీని నెటి సక్సెస్ మంత్రాలో తెలుసుకుందాం మీరు ఎవరెవరి గురించో వింటున్నారు అద్భుత ఆవిష్కరణలు ఎన్నింటినో ప్రపంచానికి అందించిన చరిత్రకెక్కిన మేధావుల గురించి కూడా ఒక్కసారి వినండి మేధావులంటే విదేశీయులే కాదని భారతీయుల్లో కూడా అపర మేధావులున్నారని ప్రపంచానికి తెలియజెప్పిన మేధావి శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్టం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పన్నెండున జన్మించారు ఆయన తండ్రి పేరు జగన్నాథం సుబ్బారావు భీమవరంలోనే ఎలిమెంటరీ మరియు ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసేటప్పటికీ ఆయన తండ్రి చిరు ఉద్యోగిగా రిటైర్ అయ్యారు దాంతో సుబ్బారావును పై చదువులు చదివించేందుకు తండ్రి వెనుకంజ వేయగా అతని తల్లి పట్టుబట్టి ఆయన్ను రాజమండ్రికి పంపించి మెట్రికులేషన్ పరీక్ష చదివించారు కానీ సుబ్బారావు మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యారు అదే సమయంలో ఆయన తండ్రి మరణించారు తల్లి పట్టుదలతో అతన్ని మద్రాసుకు పంపించి చదివించాలనుకున్నారు కానీ చేతిలో చిల్లి గవ్వలేదు ఎవరినడిగినా డబ్బు సాయం చేయలేదు దాంతో కొడుకు చదువు కోసం అతని తల్లి తన పుస్తెల అమ్మి ఆ డబ్బును కొడుకు చదువు కోసం ఇచ్చి అతన్ని మద్రాసు పంపించింది మద్రాస్ హిందూ ఉన్నత పాఠశాలలో చేరిన సుబ్బారావు పేదరికాన్ని జయించాలంటే బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని గట్టి నిర్ణయం తీసుకుని ఆ క్షణం నుంచి చదువులో ముందంజలో ఉంటూ బాగా చదువుకునేవారు నాటి సంఘ సంస్కర్త అయిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం ప్రభావం ఆయన మీద ఎక్కువగా ఉండేది మద్రాస్ మైలాపూర్లోని రామకృష్ణ మిషన్ వైపు కూడా ఆకర్షితుడయ్యారు ఒక దశలో సన్యాసిగా మారి అందరికీ వైద్య సేవలు అందించాలన్న ఆలోచన కూడా చేశారు ఇంటర్మీడియట్ లో పాస్ అయిన ఆయన బంధువుల సహకారంతో మద్రాస్ మెడికల్ కాలేజీలో చేరారు అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది దేశ స్వాతంత్ర్యోద్యమ స్పూర్తితో ఎల్లా ప్రగడ విదేశీ దుస్తులను బహిష్కరించి ఖద్దరు దుస్తులతో కాలేజీకి వెళ్లి కాలేజీ అధికారుల ఆగ్రహానికి కూడా గురయ్యారు ఇంతలో ఆయన జీవితంలో మరో దుర్ఘటన జరిగింది ఆయనకు అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన స్పృ వ్యాధితో మరణించారు ఆ బాధ నుంచి కోలుకోకముందే వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా అదే వ్యాధికి బలయ్యారు ఈ రెండు మరణాలు ఆయన్ను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఈ వ్యాధికి మందు కనిపెట్టాలని సుబ్బారావు అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నారు ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నారు మద్రాస్ ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్ఐఎం చేసి కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పిటల్లో నెలకు అరవై రూపాయల జీతం కోసం పనిచేశారు విదేశాలకు వెళ్లి పరిశోధనలు చేయాలని వైద్యశాస్తాన్ని శోధించి పరిశోధించి అనేక రహస్యాలు వెలికి తీయాలనే తనలోని దృఢమైన కాంక్షను రోజుకు బలపరుచుకున్నారు హార్డ్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుంచి డిప్లొమా పొందిన తరువాత సుబ్బారావు హార్డ్వర్డ్లో తనకు ఆచార్య పదవిని ఇవ్వడానికి యాజమాన్యం తిరస్కరించడం వలన లెడర్లీ ప్రయోగశాలలో చేరారు అదే సమయంలో సుబ్బారావు పైలేరియాసిస్ అంటే బోధకాలు వ్యాధిని తగ్గించే హెట్రోజాన్ అనే డ్రగ్ను రూపొందించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ మందును ఫైలేరియా నివారణకు ఉపయోగించడానికి అంగీకరించింది తర్వాత సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ పంతొమ్మిది వందల ఐదులో ప్రపంచంలోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్ అయిన ఆరియోమైసిన్ ను కనుగొనడం జరిగింది అంతేకాదు ఆయన పలువురు విదేశీ పరిశోధకులతో కలిసి స్వయంగా క్షయరోగ నివారణ కోసం బసోనికోటినికాసిడ్ హైడ్రాక్సైడ్ మందులను కనుగొనడంతో పాటు బోధకాలు టైఫాయిడ్ పాండురోగం వంటి వ్యాధుల్ని పూర్తిగా నిర్మూలించగలిగే మందులను కూడా కనుగొనడం జరిగింది వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో వ్యాధులకు మందుల్ని కనుగొన్న డాక్టర్ ఎల్లా ప్రగడ కరోనరీ థ్రాంబోసిన్ అనే వ్యాధితో పంతొమ్మిది వందల ఆగస్టు తొమ్మిదవ తేదీన అమెరికాలో కన్నుమూశారు సుబ్బారావు సహచరుడైన జార్జ్ హిచింగ్స్ మాట్లాడుతూ ఫిస్క్ అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీకపోవడం వల్లనే సుబ్బారావు గొప్పతనం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియలేదు అని అన్నారంటే సుబ్బారావు గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు సుబ్బారావు పంతొమ్మిది వందల నలబై ఏడులో అమెరికా పౌరసత్వానికి అర్హత పొందిన తన జీవితాంతం భారతీయ పౌరినిగానే మిగిలిపోయారు తన మొత్తం జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకే అంకితం చేసిన ఈ మేధావి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం మట్టిలో మాణిక్యం అనే మాటను అక్షరాల రుజువు చేసి చూపించిన ఎల్లా ప్రగడ సుబ్బారావు మరణించినా ఆయన పరిశోధనలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే నిలిచి ఉన్నాయి మనమందరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి